హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. టుడే వీడియోలో రింగ్ నాట్ స్టిచ్తో ఎంతో ఈజీగా చేసుకునే బ్లౌజ్ డిజైన్ చూపిస్తానండి. ఫస్ట్ కావాల్సిన మెటీరియల్ ఏంటో చూద్దాం. ఫస్ట్ నేను ఇక్కడ సిల్క్ థ్రెడ్స్ తీసుకున్నాను, అంటే 4 కలర్స్ తీసుకున్నానండి ఇక్కడ. ఆ తర్వాత బీడ్స్ తీసుకున్నానండి. ఇవి హాఫ్ పల్స్ బీడ్స్, అంటే సగం నొక్కినట్టుగా ఉంటాయి. తర్వాత వచ్చేసి కాటన్ థ్రెడ్, నిడిలు ఈ బీడ్స్ కుట్టుకోవడం కోసం. అంతేనండి, సింపుల్గా ఈ మెటీరియల్ ఉంటే సరిపోతుంది. ఇప్పుడైతే వర్క్ స్టార్ట్ చేసేద్దాం. ఫస్ట్ క్లాత్కి ఫ్రేమ్ ఫిక్స్ చేసుకోవాలి. ఇక్కడ డిజైన్ డ్రా చేస్తున్నానండి. ఇక్కడ వైట్ పెన్సిల్ యూస్ చేసి డిజైన్ డ్రా చేస్తున్నాను. ఇది రింగ్ నాట్ స్టిచ్ అని చెప్పాను కదా, దీనికి డిజైన్ అంటే ఏముండదండి, మనం ఇలా రౌండ్స్ వేసుకోవడమే. ఇక్కడ లీఫ్ డిజైన్ లాగా ఇలా వేస్తున్నాను అన్నమాట, అంటే ఇలానే ఎగ్జాక్ట్గా వేయలేదు నేను, ఒక ఐడియా కోసం ఇలా వేసుకున్నాను. నేను ఫ్రీ హ్యాండ్తో వేసేసుకున్నాను. మీరు బ్లౌజ్ మీద వేసేటప్పుడు ముందుగా ట్రేసింగ్ చేసుకుని మొత్తం ఒకేలాగా వేసుకోండి. ఆ తర్వాత బేబీ పింక్ కలర్ తీసుకోవాలి. ఇది నీడిల్లోకి ఎక్కించుకోవాలండి. ఇది 8 వరుసలు ఎక్కించుకోవాలి, అంటే 4 వరుసలు ఎక్కించుకుంటే 8 వరుసలు అవుతుంది కదా, అలా చివరి నుంచి 3 వేసేసుకోవాలి. నీడిల్ ఒక సైడ్ కార్నర్ నుంచి నీడిల్ పైకి తీసుకుని ఇలా రివర్స్లో 2 టైమ్స్ తిప్పుకున్న తర్వాత ఇక్కడ మనం థ్రెడ్ ఎక్కడైతే దింపుకున్నామో దానికి కొంచెం పైకి ఇలా దింపుకోవాలండి. మనం పట్టుకున్న థ్రెడ్ గట్టిగా లాగకూడదు, దీనిని బట్టే రింగ్ పడుతుంది. ఇప్పుడు మళ్ళీ చూడండి, నీడిల్ ఇలా పైకి తీసుకున్న తర్వాత 2 టైమ్స్ ఇలాగా రివర్స్లో తిప్పుకుని కొంచెం పైకి ఇలా నీడిల్ కింద దింపుకోవాలి. మనం లెఫ్ట్ హ్యాండ్తో పట్టుకున్న థ్రెడ్ మాత్రం పట్టుకునే ఉండాలి, అంటే గట్టిగా లాగకూడదండి, లూజ్గానే పట్టుకోవాలి. ఒకవేళ గట్టిగా లాగేసినట్లయితే ఫ్రెంచ్ నట్ పడిపోతుంది, అంటే ముడి పడిపోతుంది అన్నమాట, రింగ్స్ లాగా రాదు. ఏంటి రోజు విచిదారాలు కాకుండా సిల్క్ థ్రెడ్స్లోకి వచ్చానేంటి అనుకుంటున్నారా? ఈ వర్క్కి సిల్క్ థ్రెడ్డే బాగుంటుందండి, ఎందుకంటే ఎంబోజ్ అయినట్టుగా కనిపిస్తుంది కదా ఈ వర్క్, కాబట్టి సిల్క్ థ్రెడ్సే బాగుంటాయి, షైన్ అవుతూ కనిపిస్తుంది. ఇక్కడ ఈ రింగ్ వేసినప్పుడు కొంచెం పెద్దగా వచ్చింది చూడండి. ఇలా పెద్దగా వచ్చినప్పుడు ఏం చేయాలంటే ఈ థ్రెడ్ని కొంచెం లాక్కున్నట్లయితే మళ్ళీ సమానంగా వచ్చేస్తుంది, మరీ చిన్నగా కూడా వేసుకోకూడదండి. మెయిన్గా ఈ వర్క్లో అన్ని రింగ్స్ కూడా సమానంగా వచ్చేలాగా వేసుకోవాలండి. ఇది ఈ వర్క్ చేసేటప్పుడు చాలా ఇంట్రెస్ట్గా, అంటే ఓపిక్గా చేసుకోవాలి. ఈ వర్క్ చాలా నీట్గా ఉంటుందండి, చాలా డిఫరెంట్గా కూడా ఉంటుంది వర్క్ చేసుకున్నట్లయితే. కొత్తగా స్టార్ట్ చేసేవాళ్ళైతే రావట్లేదు అని వదిలేకండి, అలా ట్రై చేస్తూ ఉంటే వచ్చేస్తుంది, రానిదంటూ ఏది ఉండదు కదండి, మన చేతిలోనే ఉంటుంది అంతా కూడా. చాలామంది విచ్చిదారాలు దొరకట్లేదు, అంటే నేను చూపించే ఎంబ్రాయిడరీ డిజైన్స్ విచ్చిదారాలతోనే ఎక్కువగా చూపిస్తాను కదా, అవి దొరకట్లేదని చాలామంది అంటున్నారు కదా, ఈ వర్క్ తప్పకుండా ట్రై చేసి చూడండి. ఈ థ్రెడ్స్ అయితే ఎక్కడైనా దొరుకుతాయి. ఇక్కడ థ్రెడ్ అయిపోయిందండి. నాకు ఈ ఫ్లవర్ కుట్టేటప్పటికి 2 టైమ్స్ నేను మళ్ళీ థ్రెడ్ ఎక్కించుకున్నాను, దీనికి ఎక్కువగానే థ్రెడ్ పడుతుంది. ఈ ఫ్లవర్ లోపల నుంచి కూడా ఇంకొక లైన్, అంటే సెకండ్ లైన్ కూడా వేసేసుకున్నాం కదా, ఈ మిడిల్లో కూడా వేసేసుకోవాలి. మొత్తం ఫిల్ చేసేసుకోవాలి, లోపల క్లాత్ ఏమీ కనిపించకుండా వేసేసుకోవాలి. ఫ్లవర్ అయితే కంప్లీట్ అయిపోయింది కదా, ఇప్పుడు పక్కనున్న రింగ్స్ కూడా కుట్టుకుందామండి. ఇది కూడా ఆరెంజ్ కలర్ థ్రెడ్, నీడిల్లోకి ఎక్కించుకోవాలి. ఇది కూడా 8 వరుసలే ఎక్కించుకోవాలండి. దీనికి ఎక్కువ థ్రెడ్డే పడుతుందండి, ఎందుకంటే ఈ రింగ్స్ మనకి కనిపించాలి కదా ఎంబోజ్ అయినట్లుగా, అందుకని థిక్గానే ఎక్కువగానే వేసుకోవాల్సి వస్తుంది లైన్స్. థ్రెడ్ మాత్రం ఎక్కువగానే పడుతుంది. ఆరెంజ్ ఫ్లవర్ కూడా వేసేసుకున్నాం కదా, పక్కనున్న రౌండ్ కూడా ఇప్పుడు కుట్టేసుకోవాలి. దీనికోసం గోల్డ్ కలర్ థ్రెడ్ తీసుకోవాలి. ఇది కూడా 8 వరుసల దారమే, నీడిల్లోకి ఎక్కించుకోవాలి. ఇది కూడా ఇప్పుడు స్టార్ట్ చేసేసుకుందాం.
ముందు కొట్టుకున్న విధంగానే అలానే మొత్తం ఫిల్ చేసేసుకున్నాను చూడండి. ఇప్పుడు వచ్చేసి ఈ గ్రీన్ కలర్ థ్రెడ్ని ఎక్కించుకోవాలండి. రెండు వరుసలు ఎక్కించుకోవాలి, అంటే నాలుగు వరుసలు అవుతుంది కదా, అలాగా నాలుగు వరుసల దారంతో ఇప్పుడు కొట్టుకోవాలి. ఇక్కడ చిన్న చిన్న లీవ్స్ లాగా వేసాను కదా, ఇక్కడ లేజీ డేజీ స్టిచ్ వేసుకోవాలి. లేజీ డేజీ అంటే ఏమీ లేదండి, ఓన్లీ చైన్ వేసుకోవాలన్నమాట. చైన్ స్టిచ్ వేసుకుంటాం కదా, ఒక్క చైన్ వేసుకుని చివరి నుంచి దింపేసినట్లయితే దాన్ని లేజీ డేజీ అంటారు. ఇక్కడ ఫ్లవర్స్ దగ్గర లేజీ డేజీ స్టిచ్తో వేసేసాం కదా పెటల్స్ లాగా. తర్వాత ఇక్కడ లైన్ ఉంది కదండి, ఇక్కడ కాడుకుట్టుతో వేస్తున్నాను. ఇక్కడ కాడుకుట్టు ఎలా వేయాలి అంటే థ్రెడ్ రైట్ సైడ్ వచ్చి నీడిల్ ఎప్పుడు లెఫ్ట్ సైడ్ వచ్చేలాగా వేసుకోండి. ఇదిగోండి ఇలాగ చివరి వరకు కుట్టేసుకున్నాం కదా, నీడిల్ కింద దింపేసుకొని పక్కనున్న పెటల్స్ అంటే ఇక్కడ చిన్న చిన్న స్ట్రోక్స్ లాగా ఇచ్చాను చూడండి, అక్కడ కూడా లేజీ డేజీ స్టిచ్తో వేసేసుకోవాలి మొత్తం. ఇదిగోండి ఇలాగా చివరి వరకు కుట్టేసుకున్నాం కదా, ఇప్పుడు వెనక్కి తిప్పుకొని ముడి వేసేసుకోవాలి. తర్వాత ఇక్కడ పాల్ బీడ్స్ చూపించాను కదండి ముందుగా, అంటే హాఫ్ బీడ్స్, ఈ బీడ్స్ని ఈ మిడిల్లో కుట్టుకోవాలి అక్కడక్కడ. ఈ పూసల్ని నార్మల్ కాటన్ థ్రెడ్తోనే కుట్టుకోవాలండి, ముందుగా చూపించాను కదా, అది రెండు వరుసలు నీడిల్లోకి ఎక్కించుకొని ఈ పూసలు కుట్టుకోవాలి. ఈ పర్ల్స్ అన్నీ కుట్టేసుకున్నాం కదా, ఇప్పుడు ఈ బూటీ డిజైన్ యూస్ చేసి బ్లౌజ్ డిజైన్ ఎలా చేశాననేది ఇప్పుడు చూడండి. ఇదిగోండి ఎంత బాగుందో చూసారా, తప్పకుండా మీరు ట్రై చేసి చూడండి. వీడియో ఎలా ఉంది కామెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. ఇంత మంచి మంచి ప్యాటర్న్స్ మీతో షేర్ చేసినందుకు ప్లీజ్ లైక్ చేయండి, కొత్తగా వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ, థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బాయ్ ఫ్రెండ్స్.